గొర్రె మేకల వృత్తిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గొర్రె మేకల వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కొమ్ము అశోక్ అన్నారు. కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవనంలో గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చన్న యాదవ్, జిల్లా అధ్యక్షుడు చిగుర్ల శ్రీనివాస్ హాజరయ్యారు. 75% సబ్సిడీ అందించడంతో కాల్వ నర్సయ్య యాదవ్ విశేష కృషి చేశారని గుర్తు చేశారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సైంటిస్టులచే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీలో అవకతవకలు కావడంతో గొర్రె కురుమలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో 5800 యూనిట్ల నగదు బదిలీ స్వాగతిస్తున్నామని, రాష్ట్రమంతటా పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలవ నర్సయ్య యాదవ్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా మరి బద్దం ఎల్లారెడ్డి భవన్లో మరి తెలంగాణ రాష్ట్ర గొల్ల కుర్మల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు పడుతూ అన్ని సంఘాలను ఏకం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మరియు అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బోయిన్పల్లి వినోద్ గారి దృష్టికి తీసుకెళ్లి 75% సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత అది స్వర్గీయులు కాల్వ నర్సయ్య యాదవ్ గారికి దక్కుతుంది అని మేము ఈ సభాముఖాన తెలియజేస్తూ పశు సంవర్ధక శాఖ అధికారులచే జిల్లాల వారీగా మండలాల వారీగా సైంటిస్టులతోని అవగాహన సదస్సులు పెడుతూ మరి శ్రీకారం చుడుతూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఉన్నటువంటి దాదాపు 20 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం పనిచేస్తున్నది. మరి ఇంకా కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చెందడానికి అన్ని కమిటీలు నిర్మాణం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ ఆశయ సాధనతోని 2014-15లో ఈ యొక్క సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి మరి ఆ ఈ సంఘం అభివృద్ధి కొరకు 70% సబ్సిడీని మన గొల్ల కుర్మల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 70% సబ్సిడీ విడుదల చేయడం, దాని మీద అనేక ఉద్యమాలు చేసి సాధించి పెట్టిన మహనీయుడు మరి 2019లో వారు స్వర్గస్థులైనారు. వారి ఆశయ సాధన తప్పకుండా రాష్ట్రం మొత్తం మీద తీసుకెళ్ళి గొల్ల కుర్మల ఆశయాలకు ప్రతిక నిలిచి సంఘం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు.